ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ బ్యాట్స్మన్ ఎవరంటే నిస్సంకోచంగా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అనే చెప్పాలి. నవంబర్ 5 రన్ మిషన్ విరాట్ కోహ్లీ 35వ ఏటలోకి అడుగు పెడుతున్నాడు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని కింగ్ కోహ్లీకి మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ పుట్టినరోజు ప్రత్యేకత ఏంటంటే ప్రపంచకప్లో ఈ రోజు భారత జట్టు సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ ఆడుతోంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ గెలుపు చాలా కీలకం. 17 ఏళ్ల అంతర్జాతీయ కెరియర్లో విరాట్ కోహ్లీ లెక్కలేనని రికార్డులు సాధించాడు. కోహ్లీ కెరియర్లో ఇప్పటివరకు సాధించిన టాప్ రికార్డ్స్ ఈ బర్త్డే స్పెషల్గా ఆర్టీవీ ప్రత్యేక కథనం. వన్డే ఫార్మాట్లో వేగంగా 8,000, 9,000, 10,000, 11,000, 12,000, 13,000 పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డు నెలకొల్పాడు. చేజింగ్ మాస్టర్గా పేరున్న విరాట్ కోహ్లీ వన్డే ఫార్మాట్లో 100 ఛేదనలు అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా ఉండటం విశేషం. చేజింగ్లో 159 వన్డే మ్యాచుల్లో కోహ్లీ 65 సగటుతో 7,794 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు, 40 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ప్రస్తుతం T20 క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు కోహ్లీ పేరు మీదనే ఉంది. T20లో 4,000కు పైగా పరుగులు చేసిన మొదటి బ్యాటర్గా నిలిచాడు కోహ్లీ. 115 మ్యాచ్లాడిన కోహ్లీ 107 ఇన్నింగ్స్లో 52 సగటుతో 4,008 పరుగులు చేశాడు. ఇందులో 37 హాఫ్ సెంచరీలు ఉన్నాయి, 1 సెంచరీ కూడా ఉంది. T20 ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసింది కూడా విరాట్ కోహ్లీనే. 27 T20 మ్యాచుల్లో 81 సగటుతో 1,141 పరుగులు సాధించాడు కోహ్లీ. 14 హాఫ్ సెంచరీలు కూడా చేశాడు. అలాగే T20 క్రికెట్లో అత్యధికంగా 15 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు, అత్యధికంగా 7 ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు కూడా గెలిచింది కూడా కోహ్లీనే. ఐసీసీ నిర్వహించే అన్ని టోర్నమెంట్లలో కలిపి 3,000కు పైగా పరుగులు చేసింది కూడా విరాట్ కోహ్లీనే. దీంతో అన్ని ఐసీసీ టోర్నీల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా నిలిచాడు కోహ్లీ. ఐసీసీ ఈవెంట్లలో 73 మ్యాచ్లాడిన కోహ్లీ 66 సగటుతో 3,142 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 29 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కెప్టెన్గా టెస్టుల్లో టీమిండియాకు అత్యధిక విజయాలు అందించింది కూడా కోహ్లీనే. కోహ్లీ కెప్టెన్సీలో 68 టెస్టు మ్యాచ్లాడిన టీమిండియా ఏకంగా 40 మ్యాచుల్లో గెలిచింది. 11 డ్రా కాగా 17 మాత్రమే ఓడింది. మొత్తంగా తన అంతర్జాతీయ కెరియర్లో 514 మ్యాచ్లాడిన విరాట్ కోహ్లీ 54 సగటుతో 26,209 పరుగులు సాధించాడు. ఇందులో 78 సెంచరీలు, 136 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 254గా ఉంది. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో 4వ స్థానంలో ఉన్నాడు కోహ్లీ. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన రికార్డు విరాట్ కోహ్లీ పేరు మీదనే ఉంది. ఐపీఎల్లో 237 మ్యాచ్లాడిన కోహ్లీ 37 సగటుతో 7,263 పరుగులు సాధించాడు. ఇందులో 7 సెంచరీలున్నాయి. ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసింది కూడా కోహ్లీనే. అలాగే ఒక ఐపీఎల్ ఎడిషన్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు సైతం కోహ్లీ పేరు మీదనే ఉంది. T20లో 16 మ్యాచ్లాడిన విరాట్ కోహ్లీ ఏకంగా 81 సగటుతో 973 పరుగులు సాధించాడు. వన్డేల్లో ఇప్పటికీ 48 సెంచరీలు సాధించిన విరాట్ మరొక్క సెంచరీ కొడితే ఈ ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన సచిన్ టెండూల్కర్ రికార్డును సమన్ చేస్తాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.